భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ముత్యాలంపాడులోని శాంతినగర్లో బుక్య రాణి, బుక్య రమేష్ అను దంపతులు నివాసముంటున్నారు. వీరికి 2013లో వివాహం జరిగింది. వివాహ సమయంలో బుక్యరాణి తల్లిదండ్రులు వరకట్నం కింద 3 లక్షల రూపాయలు, ఎకరం భూమి, మోటార్ సైకిల్ ను కట్న కానుకలుగా అందజేశారు. వీరికి 2 సంతానం. విలాసాలకు అలవాటు పడి బుక్య రమేష్ తాగుడుకు బానిసై రాణిని మానసికంగా వేధించేవాడు. భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన ప్రమేయం లేకుండా భువనగిరిలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తీసుకెళ్లి అద్దె గర్భం కోసం తనకు మత్తుమందు ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలుసుకున్న బుక్య రాణి భర్త రమేష్ ను నిలదీయడంతో ఆమె 2 నెలల గర్భాన్ని తీయించాడు. దీనికి కారణమైన భర్త రమేష్ అత్త ఆడపడుచు సహకరించిన ఏజెంట్లకు తగిన బుద్ధి చెప్పి తనకు న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమవుతుంది బుక్య రాణి. హాస్పిటల్ చెప్పేశారు సార్. చెప్పిన తర్వాత సరే అనేసి వాళ్ళు మా ఆయన నా బదులు సంతకం చేసుకొని గర్భాశని అమ్మేశాను, నా భార్యది నా భార్యని అమ్మేశాను, 450,000 సంతకం పెట్టేశారు సార్. సంవత్సరం వరకు ఆడ ఉండాలి అని అగ్రిమెంట్ ప్రావిస్ చేసి ఆడ ఉంచేస్తున్నారు. 3 రోజుల తర్వాత సురు వచ్చింది. వచ్చిన తర్వాత నేనేంటి ఇడున్నాను అనేసి అడిగితే, అమ్మ నిన్ను మీ ఆయన అమ్మేసిండు, గర్భాశని అమ్మేసిండు అమ్మ, 450,000 చెప్పారు. నేను ఉండను, దయచేసి మా పుట్టింటికి పంపించండి అని చాలా చాలా బతులు మారాను, తాళ పట్టేస్తున్నా. ఆయన వాళ్ళు తనని తినించలేదు నన్ను. నువ్వు ఈడు ఉండాలి, తప్పనిసరి పరిస్థితిలో నువ్వు ఈడు ఉండాలి, మీ ఆయన నిన్ను అమ్మేసిండు అనేసి చెప్పారు. ఫోన్ లేదు, ఏం లేదు, వీడియో కాల్ హాస్పిటల్లో డాక్టర్ ఫోన్లు చేసి సిస్టర్లు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఇద్దరు పిల్లల ప్రీతి మీద తత్తు పెట్టేసి, ఇక నువ్వు ఆడ ఉండకపోతే ఇద్దరు పిల్లల్ని చంపేసి నీ అమ్మ నా మీ నాన్నని మీ ఇద్దరు అన్ని నీ అందరికీ ఆమె నింబెట్టి చంపేసి నిన్ను ట్రైన్ కింద కోసేసి చంపేసి ఆ పిల్లల్ని చంపేసి నేను హాయిగా ఉంటా, ఏరే పెళ్లి చేస్తుంటానని కార్డు పెట్టేసి టార్చర్ పెట్టిండను. పెట్టిన తర్వాత మా అన్నయ్య 10 మందిలో తిరిగేవాడు, మా అన్నయ్య చావద్దు అనేసి ఆడ ఉన్న తప్పనిసరి పరిస్థితిలో నేనున్నాను. ఉన్న తర్వాత 2 నెలలు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత నాకేం మా అన్నయ్య ఫోన్ చేసి ఏరే పెళ్లి చేస్తున్నాను, మా ఆయన ఫోన్ చేసిన ఎవరో నాకు తెలియదు అనేసి చెప్పేసిండు. మా అన్నయ్య ఫోన్ చేసి అన్నయ్యనే ఇలా పరాని పద్మజ్య హాస్పిటల్ భువనగిరి ఇలా పరిస్థితిలో వచ్చానన్నయ్య, దయచేసి నన్ను తీసుకెళ్ళండి, నన్ను చాలా హింసిస్తున్నారు, చాలా రకంగా చాలా టార్చర్ పెడుతున్నారు, నేను భరించలేకపోతున్నా ఏ హింసని అని మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్యలు వచ్చి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత అభాషణం చేశారు. ఆ రోజు మా అన్నయ్యలు వచ్చిన రోజు మధ్యాహ్నం 1 గంట అభాషణం చేసేసారు నన్ను. అసలు సృహ లేదు, వాళ్ళంతా తిమ్మిరి పట్టేసి అసలు సృహ లేకుండా మనసులో మనసు లేకుండా అయిపోయింది సార్. ఆ ప్రాణం మొత్తం చనిపోయే పరిస్థితి వచ్చింది సార్. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకుండా మా ఆయనని మా ఆడబిడ్డని మా అత్తని ఆ ఏజెంట్ తొండబాబుని జ్యోతిష్ని వీళ్ళందరినీ సృష్టించి నన్ను న్యాయం చేయండి సార్. దయచేసి ఏ ఊరు హాస్పిటల్? పద్మజ హాస్పిటల్. ఊరు? భువనగిరి.